తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అచ్చెన్నపల్లి శ్రీ రాజరాజేశ్వరి ఒగ్గు కళాసేవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో చందుర్తి మండలంలో నరసింగాపూర్ గ్రామ శివారులో మోహినీకుంట మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఒగ్గు కథ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 బృందాలు చక్కని ప్రదర్శనలు చేశారు. గాజర్ల శ్రీనివాస్ ఒగ్గు కథ కళా బృందం, గుంట రమేష్ ఒగ్గు కథ కళా బృందం, గుంట మల్లేశం ఒగ్గు కథ కళా బృందం, కంబాల నవీన్ ఒగ్గు కథ కళా బృందం, గాజర్ల రమేష్ ఒగ్గు కథ కళా బృందం ప్రదర్శనిచ్చారు. కరోనా కష్టకాలంలో అవకాశాలు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ రూపకర్త భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి, జిల్లా అధ్యక్షులు గాజర్ల బుగ్గయ్య, బొప్పనపల్లి ఆయలయ్య, చందుర్తి జడ్పీటీసీ నాగమ కుమార్, ఎంపీపీ బైరగొని లావణ్య రమేష్, సర్పంచ్ రాపెళ్లి గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేకలి ఎల్లయ్య, దాని తిరుపతి, దాని వేణు ఒగ్గు కళాకారులు పాల్గొన్నారు. నేడు కళలు అనేటివి పల్లెలను విడిచి పట్టణాలు విడిచి ప్రపంచాన్ని ఏలుతున్నాయి. అంటే సమాజంలో మార్పు అనేది ఇంతగా వచ్చింది కాబట్టి మన కళలు మన సంస్కృతి సంప్రదాయాలను మరుగున పడనీయకుండా నేడు నిజంగా ఈ భాషా సాంస్కృతిక ఈ శాఖ వారు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరుగున పడుతున్నటువంటి కళలను సంస్కృతులను వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దానికి కృషి చేస్తున్నటువంటి ఇంత అంటే మన కళాకారులు కూడా ఇంతగా శ్రమించి వివిధ జిల్లాల నుండి ఈనాటి కార్యక్రమానికి రావడం నిజంగా వారికి సమయస్ఫూర్తి వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవరాజు గారికి మరియు కళా బృందానికి. గ్రామీణ కళలు మరుగున పడుతున్నటువంటి ఈ తరుణంలో స్వరాష్ట్రంలో మునుపెన్నడు లేని విధంగా ఒగ్గు కళాకారుల కోసం సంక్షేమ నిధిని ప్రత్యేకించి ఏర్పాటు చేసి ఆ సంక్షేమ నిధి ద్వారా పేద కళాకారులను ఆదుకునేందుకు వారికి ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తూ ప్రత్యేకమైనటువంటి కథ రూపాల్లో వివిధ రూపాల్లో కళాకారులలో దాగి ఉన్నటువంటి కళలను తీయడంలో భాగంగా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు శిక్షణ శిబిరాల ద్వారా నూతన కళాకారులను బాల్యం నుండే కళల పట్ల మక్కువ గల వ్యక్తులను ప్రోత్సహించడంలో భాగంగా ఇటీవలే గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో రానున్న రోజుల్లో వేములవాడ ధార్మిక క్షేత్రంలో ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున శిక్షణ శిబిరం నిర్వహించేందుకు మా వంతు సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ వివిధ జిల్లాల నుండి అలాగే రాష్ట్ర నలుమల నుండి విచ్చేసినటువంటి ఒగ్గు కథకులకు కళాకారులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. తప్పకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా ఒగ్గు కళాకారులు బీద వర్గానికి చెందినటువంటి కళలను వారి జీవనోపాధి కోసం గడవడంలో అక్కడక్కడ ఇబ్బంది పడుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి గ్లోబలైజ్ ప్రపంచంలో మనందరం చూస్తూ ఉన్నాం. మొత్తం యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఆ తరుణంలో నడుస్తున్న తరుణంలో యూట్యూబ్ ద్వారా వీళ్ళు చేయాలని చెప్పేసి కళాకారులను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి హరికృష్ణ గారు రవేణ గారి సౌజన్యంతో వారందరూ సలహాలతో ఇక్కడ మా ప్రాంతానికి చెందినటువంటి ఒగ్గు కళాకారులను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వారు హైదరాబాద్ నుంచి ఈరోజు ఈ ప్రాంతానికి మా మల్లానికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో ఒగ్గు కళాకారుల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇప్పుడు కావచ్చు, రానున్న రోజుల్లో కావచ్చు, ఒగ్గు కళాకారులకు అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వామైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున వివిధ హోదాలు ఉన్నటువంటి వివిధ మండలాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు వారందరికీ మా తరఫున మా పక్షాన ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు తమ్ముడు దేవరాజు గారికి మనస్ఫూర్తిగా మా పక్షాన శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నాను. చందుర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలో శ్రీ మోహినీకుంట మల్లికార్జున స్వామి దేవస్థానంలో మరి అంతర్జాతీయ ఒగ్గు కళాకారుల యొక్క ఆధ్వర్యంలో భాషా సంస్కృతి శాఖ వారి యొక్క ఈ ప్రోగ్రాం కళలను మరి
కళాకారులు వచ్చి వారి యొక్క కళను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ ఒగ్గు కళాకారులు అనేటువంటి మన దేవరాజు గారికి వాళ్ళ యొక్క కళా బృందానికి మా యొక్క నమస్సుమాంజలు. తెలంగాణకు ఈ కళలు అనేటివి ఒక జీవం లాంటివి. వాటిని ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఈ కంప్యూటర్ యుగంలో కూడా మరే వాళ్ళు ఈ కళలను బ్రతికిస్తూ పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ప్రపంచవ్యాప్తంగా మన యొక్క భాష సంస్కృతిని మన యొక్క తెలంగాణ యాసను మన యొక్క కళలను మన యొక్క సాంప్రదాయాలను మరి ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి ఈ కళా బృందానికి అలాగే దేవరాజు గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కళ ఒగ్గు కళాకారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి నన్ను పిలిచిన వీరందరికీ కూడా మరొకసారి నమస్సుమాంజలు తెలియజేయడం జరుగుతుంది.